విమర్శ అనేది ఆరు ముఖాలుగా కనపడుతుంటుంది. విమర్శకుడు అలంకారికంగా చెప్పాలంటే షణ్ముఖుడు, ఆరు ముఖాలు కలిగిన కుమారస్వామి లాంటి వాడు. మొదటి దశ, మొదటి ముఖం ఎక్కడ కనపడుతుందంటే, ఒక కవి స్రష్టగా ముందుకు వస్తున్నప్పుడు, ఒక కావ్యాన్ని రచిస్తున్నప్పుడు ఆ సృజనాత్మక చైతన్యానికి వెనుక ద్రష్టగా ఉంటాడు. ద్రష్ట లేని స్రష్ట వెన్నెముక లేని మానవుడు. కవికి వెనుక విమర్శకుడు లేకపోయినట్టయితే అతడు మహాకవి కాజాలడు. మహాకవికి మానవాత్మ విమర్శకుడు. రెండవది, విమర్శకుడు ఒక కావ్యం రాసిన తరువాత ఎవరో ఆ కావ్యాన్ని అనుశీలించేవాడు, కావ్యం వెంట నడిచేవాడు అని సామాన్యంగా లోకంలో అనుకుంటుంటారు. విమర్శకుడు అనుకర్త కాడు, సాహిత్యాన్ని అనుకరించేవాడు కాదు, అతడు యుగకర్త. ఒక యుగంలో ఉదాత్తమైన సాహిత్యం ఏ దృక్పథంతో సృష్టింపబడాలి అని దర్శించి కవులకు ఒక వినూత్న దర్శనాన్ని అందించే చేతనామూర్తి, ఇది అతని రెండవ ముఖం. మూడవది, పరంపరానుగతంగా ఒక దేశంలో, ఒక భాషలో, ఒక సాహిత్యంలో అనంత సాహిత్య వాహిని ప్రవహిస్తూ ఉంటుంది. ఇది తరతరాలుగా ఒక జాతి పండించుకున్న ఒక మహాధనం, ఒక నిధి. ఆ నిధికి కవి వారసుడు కావచ్చు, కాకపోవచ్చు. ఒక్కొక్కసారి గతం కాదని కొత్తను స్వీకరించేటువంటి కవి అవిచ్ఛిన్నంగా వస్తున్న సంప్రదాయ ధనాన్ని కాదనవచ్చు, కానీ విమర్శకుడు అలా అనలేడు. అవిచ్ఛిన్న సంప్రదాయానికి అమరమైన వారసుడితడు. అట్లని అవిచ్ఛిన్నతతో పాటు ఒక అభినవత్వం కూడా విమర్శకుడు భావిస్తాడు. గతంలోనే కూరుకునిపోడు, వర్తమానంలో కొత్తను చూస్తాడు, కొత్తను ఆవిష్కరిస్తాడు, రాసే ప్రతి రచయితకు ప్రయోక్తకు ఆ కొత్త చూపును అందిస్తాడు. చూపు విమర్శకుడు, రచన రచయిత చేస్తాడు. మూడవది, క్రమంగా వికసిస్తున్న విజ్ఞానం ఉంటుంది, అనుభవిస్తున్న హృదయం ఉంటుంది. ఇది మనిషిలో రెండు చేతనలు. ఆర్ద్రమైన హృదయం కలకాలం ఉంటుంది, కానీ వికసిస్తున్న విజ్ఞానం మాత్రం తరతరాలలో క్రొత్త అవతారాలు సాగిస్తుంది. మనిషిలో వికసించే విజ్ఞానం విమర్శకుడు, స్పందించే హృదయం కవి. హృదయాన్ని ఆయా కాలాల్లో ఎలా క్రొత్తగా స్పందించాలో ఈ మేధ దర్శింపు చేస్తుంది. ఇలా విమర్శకుడు ఐదు లేక ఆరు ముఖాలుగా మనకు సాహిత్యంలో కనపడతాడు. ఇట్టి ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖుడు విమర్శకుడని భావిస్తాను. ఉత్తమ విమర్శకుడు ఒక కాలంలో జీవిస్తున్నాడు అని అంటే, ఆ కాలంలో ఈ ఆరు చైతన్యాలను ఆయన స్వీకరిస్తున్నాడా అన్నది ప్రమాణంగా ఉంటుంది. ఆరు ముఖాలతో సాగిన విమర్శయే ఒక కాలంలో ఉత్తమ విమర్శ. ఒక కాలానికి కట్టుపడదు విమర్శ, సర్వకాలాలకు వ్యాపిస్తుంది. ఒక కాలంలో వేల కొలది పుస్తకాలు రావచ్చు, కానీ వానిలో ఉత్తమమైనవి ఏవి అని విలువ కట్టి నిర్ణయించేటువంటి న్యాయ నిర్ణేత విమర్శకుడు. కాలాన్ని విలువ కట్టి నిర్ణయించే విజ్ఞుడు విమర్శకుడు. జీవీఎస్ వ్యాసాలు, సిద్ధాంత గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసే విలువైన అంశాలు. సాహిత్య విమర్శన సూత్రాల గురించి ఆయన విశదపరుస్తూ, అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు, ఇవన్నీ విమర్శ సూత్రాలే. ఒక్కటి గమనించాలి, సంస్కృత లక్షణ గ్రంథాల్లో ఉన్న విమర్శ సూత్రాలు తెలుగు కవుల కావ్యాలకు వర్తించవు. వీళ్ళు కొత్త సూత్రాలతో, కొత్త దర్శనంతో సాహిత్యాన్ని సృష్టించారు, వాటిని గురించి వివేచించారు. ఆధునిక యుగం దగ్గరికి వచ్చేసరికి మనకు సంస్కృత ప్రభావం ఉంది, దేశీయ భాషల ప్రభావం ఉంది, వీటన్నింటికి మించి పాశ్చాత్య ప్రభావం ఉంది. ఇట్టి పాశ్చాత్య ప్రభావంతో ఒక కొత్త దృక్పథాన్ని మనకు అందించింది కట్టమంచి రామలింగారెడ్డి గారు. కట్టమంచి రామలింగారెడ్డి గారి కాలంలో విమర్శ కాల్పనిక చైతన్యాన్ని ప్రపంచంలో విమర్శ ఏ విధంగా సాగించిందో,
అటువంటి నూత్ర చైతన్యాన్ని తెలుగు సాహిత్యానికి అందించాడు ఆయన. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు పాశ్చాత్య దేశాల్లో ఈస్థెటిక్స్, సౌందర్య విజ్ఞాన శాస్త్రం అనేటువంటి ఒక నూతన దృక్పథాన్ని తెలుగులోకి తీసుకుని వచ్చి రసం అంటే ఏమిటి, కావ్యం అంటే ఏమిటి, విషాదాంత రూపకం అంటే ఏమిటి అని ఒక నూతనమైన సౌందర్య శాస్త్ర దృక్పథాన్ని మనకు అందించారు. ప్రక్రియకు సంబంధించినవే విమర్శ సూత్రాలు. ఒక ప్రక్రియను ఒక దృక్పథంతో చూడాలి అనేది ప్రాచీన కాలంలో విలుప్తమైపోతూ ఉంటే టిఎస్ ఎలియట్ దగ్గర నుంచి ప్రపంచ సాహిత్యంలో 150 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి విమర్శ చైతన్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు శిల్ప విమర్శ మార్గం అనేటువంటి పేరుతో ముందుకు తీసుకుని వచ్చారు. అక్కడి నుండి శ్రీశ్రీ ఒక విధంగా మార్క్స్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి విలువలను, భారతీయ విమర్శ సూత్రాలను రెండింటినీ కలిపి ఒక వినూత్న మిశ్రమ మార్గాన్ని మనకు ఆశ్రయించారు. అప్పటి నుంచి ఎంతోమంది విమర్శకులు మా కాలం వరకు కూడా ఆయా కాలాల్లో వస్తున్న వినూత్న విశిష్ట విమర్శ సూత్రాలను వెలయింపచేస్తూ సాహిత్యం ఎంత సజీవంగా ఉండాలనో అంత సజీవమైన విమర్శ సూత్రాలను రూపొందిస్తూ వస్తున్నారు. అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమ ఆయనకి అలవాటు. సాహిత్య సాధనే ఆయన ఊపిరి. పరిశీలన, పరిశోధన ఆయనకు ప్రాణం. 70 పదులకు చేరుతున్న వయసులో కూడా ఆయన సాహితీ యజ్ఞం నిరాఘాటంగా నిరంతరంగా సాగుతూనే ఉంది. వక్తగా ఎంతో ఖ్యాతిని సంపాదించిన జీవి సుబ్రహ్మణ్యం గారు వక్త ఎలా ఉండాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, వక్త అనేవాడు 3 అంశాలను ముచ్చటగా గౌరవించాలి. 1, తాను ఏ అంశం మీద మాట్లాడదలుచుకున్నాడో దాని మీద నిష్ణాతుడై ఉండాలి. 2, తాను ఎవరి కోసం మాట్లాడుతున్నాడో వాళ్ళ మనస్సును నాడిని పట్టుకోవాలి. తనకు వారికి మధ్య భాష లేక అభివ్యక్తి అనే మరొక సూత్రం ఉంది. తాను చెబుతున్నది ఎదటివాడికి అందే ఒక అందమైన ఆకర్షణీయమైన భాషాస్త్రాన్ని అతడు సమయానుకూలంగా సంధించాలి. తెలుగు భాషకే ఓ అపురూప అలంకారంగా భాసిల్లుతూ సాహిత్య విమర్శకు పట్టం కట్టించిన ప్రతిభాశాలి జీవీఎస్. ఆయన నిత్య జీవితం అసిధారా వ్రతం, అది సాహిత్య సేవకే అంకితం. అనునిత్యం ఆయన నేను విద్యార్థినే అంటారు. తెలుగు సాహిత్యాన్ని మధించిన జీవీఎస్ శైలి తెలుగు లోకానికే అరుదైన విలువైన మణిహారం. జాతి శ్రేయస్సే జీవీఎస్ ధ్యేయం, జీవిత లక్ష్యంపై ఆయన మనకందించిన అభిప్రాయం. ఒకప్పుడు మనం విమర్శించాం ప్రాచీనులు, నువ్వెందుకు ఈ ఆచారం చేస్తున్నావని. ఈరోజు చదువుకున్న వారిని అడుగుతున్నాం, నువ్వెందుకు ఈ ఆచారం చేస్తున్నావని. వారెంత చెప్పలేకపోతున్నారో వీరంతే చెప్పలేకపోతున్నారు. ఫలాని దేశంలో ఫలాని వారు ఇలా వ్యవహరిస్తున్నారు కాబట్టి నేను వ్యవహరిస్తున్నాను అంటున్నారే కానీ నీ జాతికి నీ అనుభవానికి ఇది ఎంతవరకు తోడ్పడుతుందని ఆలోచించటం లేదు. దేశీయమైన అనుభవానికి దూరమైన ఆచారం వ్యర్థం. నాగరికతగా పెరుగుతున్నాము అనుకోవటం పొరపాటు. నాగరికత సంస్కృతికి కొలమానం కాదు, నాగరికత మీద నిలిచేది సంస్కృతి. ఆచారానికి అనుభవానికి మూలమైనది సంస్కృతి. నీవు ఏ అనుభవం కోసం బతుకుతున్నావు అన్నది ముఖ్యం కానీ ఏ ఆచారంతో జీవించావన్నది ముఖ్యం కాదు. ఎన్నాళ్ళు బతికావు, ఎలా బతికావు అన్నది కాదు, ఎందుకోసం బతికావు, ఏ అనుభవం కోసం బతికావు అన్నదే ఈ జీవిత లక్ష్యం.